మాయాబజార్ చిత్రంలో శశిరేఖను ఘటోత్కచుడు తన ఆశ్రమానికి తీసుకువెళ్లే సీనును దర్శకుడు కేవీ రెడ్డి చిత్రీకరిస్తున్నారు. మంచం మీద నిద్రిస్తున్న శశిరేఖను ఘటోత్కచుడు చూస్తాడు. ఆహా, నా సోదరునికి తగిన కన్య అని అక్కడ డైలాగు ఉంది. ఘటోత్కచుడు పాత్రధారి ఎస్వి రంగారావుకు ఒక అనుమానం వచ్చింది. సార్, ఈ డైలాగు ఎలా చెప్పాలి? రాత్రివేళ శశిరేఖను ఎత్తుకుపోవడానికి వచ్చాను కాబట్టి మెల్లిగా చెప్పాలా, లేక రాక్షసుణ్ణి కనుక బిగ్గరగా అనాలా అని దర్శకుడు కేవీ రెడ్డిని అడిగారు ఎస్వి రంగారావు. మిస్టర్ రంగారావు, ఇక్కడ డైలాగు చెప్పనక్కర్లేదు, శశిరేఖను సంతోషంగా చూస్తాడు అనేదే ఇక్కడ యాక్షన్. సంతోషంగా చూడడం అంటే కొన్నిసార్లు తప్పుడు ఎక్స్ప్రెషన్ వచ్చే ప్రమాదం ఉంది, కనుక ఆ డైలాగ్ ఇచ్చాం. దాన్ని మనసులో అనుకుని దానికి తగ్గ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అని చెప్పారు కేవీ రెడ్డి. ఎస్విఆర్ ఆ డైలాగు చెప్పకుండానే ఆ భావాన్ని మౌనంగా పలికించారు.